హనుమకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ తో పాటు పలువురు కౌన్సిలర్లు పార్టీని వీడారు. గాంధీ భవన్ వేదికగా పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత, మరో ఏడుగురు కౌన్సిలర్లు జడ్పీటీసీ సుమలత కాంగ్రెస్ లో చేరారు. కౌన్సిలర్లు పోరెండ్ల సంతోష్, పసుల లావణ్య, నల్లెల జ్యోతి, ఒంటరి సారయ్య, ఏకురాజు, మార్క ఉమ, బండి రాణి సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. హనుమకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ తో పాటు పలువురు కౌన్సిలర్లు పార్టీని వీడారు. గాంధీ భవన్ వేదికగా పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత, మరో ఏడుగురు కౌన్సిలర్లు జడ్పీటీసీ సుమలత కాంగ్రెస్ లో చేరారు. హనుమకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ తో పాటు పలువురు కౌన్సిలర్లు పార్టీని వీడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గత వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలు వీసినటువంటి పరిస్థితి ఉంది. గత 2-3 రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ అటు బీజేపీ పార్టీలో చేరుతున్నటువంటి సంఖ్య రోజు రోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లెక్కన చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కారు ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పరకాల బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు మళ్ళీ ఒక బిగ్ షాక్ తగిలింది. అంటే భూపాలపల్లి ఘటన మరొక ముందుకే భూపాలపల్లికి సంబంధించి టేక్మల్ల మండల జడ్పీటీసీ తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనటువంటి క్రమంలో మరి పరకాల బీఆర్ఎస్ కో కూడా కలకలం రేపినటువంటి పరిస్థితి ఉంది. పరకాల బీఆర్ఎస్ పార్టీని వీడి మున్సిపల్ చైర్మన్ సహా పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి నడి కూడా జడ్పీటీసీ సుమలత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు హైదరాబాద్ బయలుదేరి ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలతో సమావేశమైనటువంటి పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత, మరో 7 కౌన్సిలర్లు, నడికూడ జడ్పీటీసీ సుమలత కూడా అటు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తండవా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కౌన్సిలర్లు పురాణ సంతోష్, పసుల లావణ్య, నల్లెల జ్యోతి, ఒంటరి సారయ్య, ఏకురాజు, మార్త ఉమ, బండి రాణి వీళ్ళతో కలిసి పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సుజాత, సతీష్, చైర్మన్ తో సహా కౌన్సిలర్లు అందరూ పార్టీని వీడడానికి గల కారణాలు ఏమైనా తెలిసాయంటారా? అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ప్రతి అంశంలోనూ ఎదురుగాలి వీస్తున్నట్టుగా కనబడుతుంది. మొత్తానికి నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ పార్టీని వీడారు. దాంతో పాటుగా అనేక ప్రాంతాల లోపల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పార్టీలో ఇంతకాలం అసమ్మతితో ఉండి పార్టీలో సరైనటువంటి సంస్థ స్థానం లేకపోవడంతో పాటు అధికారం పోవడంతో తాము అభివృద్ధి ఏం చేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి సాక్షితోటి పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. సతీష్.